అండి, నా పేరు సుబ్బలక్ష్మి. నా ఛానల్ పేరు సుబ్బలక్ష్మిస్ కిచెన్స్ అండి. ఈరోజు సాగుదానా వడ చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను చూడండి. సగ్గుబియ్యం సాగుదానా వాడకండి. ముందు ఇలా వాటర్తో సగ్గుబియ్యాన్ని ఒకసారి స్ట్రైన్ చేసేసుకోవాలండి. తర్వాత కొంచెం పెరిగేసి నానబెడదాం. ఈ 1/2 కేజీ సగ్గుబియ్యం అండి. ఇలా పెరిగేసి 4 అవర్స్ నాననివ్వాలండి. చూసారు కదా, 4 అవర్స్ నానేద్దాం, తర్వాత ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్, వరిపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, అల్లం ముక్కలు వేసుకుందామండి. ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేస్తాను ముందు. ఇది కాగుతూ ఉంటుందండి, ఇది ప్రిపేర్ చేసుకుందాం వాడికి. ఇవ్వండి, ఒకసారి కడిగేసుకుని పెరుగులో ఒక 3 గంటలు నానబెట్టానండి. చూసారు కదా, ఇందాక చూపించాను నానబెట్టడం. ఇలా కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట, మెత్తగా అయితే బాగుంటుంది వడ. వరిపిండి వేసుకోవాలండి. ఈ 1/2 కేజీ సగ్గుబియ్యం అండి. ఆ బియ్య పిండి కూడా 1/2 కేజీ అండి. మిగిలిన అన్నీ మన ఇష్టం, ఉల్లిపాయలు, ఇంకా టేస్ట్కి ఏం కావాలంటే అవి మన ఇష్టం అయినవి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పుదీనా, అల్లం, కొత్తిమీర, ఈ కరివేపాకుని కొంచెం చిన్న చిన్నగా చేసుకుని వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేద్దామండి. కొంచెం ఇప్పుడు వేసుకుని కలిపాక చూసి వేస్తాను. సాగుదానా వాళ్ళలో పెరిగేస్తాం కదండి, పెరుగు వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. పిల్లలు బాగా పుల్ల పుల్లగా లైట్గా కమ్మకమ్మగా ఉంటుంది కదా, బాగా ఇష్టపడతారు. కొద్దిగా వరిపిండి ఎక్కువ పడింది అనుకోండి, కొంచెం పెరుగు మజ్జిగ వేసుకోవచ్చు. అది ఒకవేళ పెరుగు మజ్జిగి తగ్గితే కొంచెం వాటర్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నాది కరెక్ట్గా సరిపోయిందండి, సాల్ట్ కూడా సరిపోయిందండి. ఇప్పుడు నూనె కాగింది, ఒత్తుకుని వేద్దామండి. వడల్లా చేసుకుని చిన్న చిన్నగా చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఇలా గట్టిగా ఉండాలండి. మరీ మెత్తగా ఉంటే ఆయిల్ లాగేస్తుంది. కలుపుకున్నాకండి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు వడల కింద వేసుకుందాం. కొంచెం పలచగానే చేయాలి, మరీ దలసరి కాకుండా, మరీ పలచ కాకుండా. ఉడకాలి కదండి లోపల సగ్గుబియ్యం. పెరిగి ఎప్పుడైనా ఎక్స్ట్రాగా మిగిలిపోయింది అనుకోండి, ఇలా సాగుదానా కూడా చేసుకుంటే బాగుంటుందండి, వేస్ట్ చేయక్కర్లేదు పెరిగిని. ఒకసారి ఇలా టర్న్ చేసుకుందామండి, స్లోగా వేసుకోవాలి. మరి హై ఫ్లేమ్ పెట్టకుండా మిడిల్లో పెట్టుకుంటే అండి లోపల సగ్గుబియ్యం కూడా బాగా ఉడుకుతాయి. మరి
మరి చిన్న మంట కాకుండా పెట్టుకోవాలి. ఇలా లైట్ కలర్లోనే వేగుతాయండి. ఒక నిమిషం వేగనిచ్చి తీసేద్దామండి. ఈ పక్క పెట్టిలో వేగాక తీసేసుకోవచ్చండి, లోపల ఉడికిపోతుంది. చూసారు కదా మనం చాలా పలచగా వేస్తాం, ఇవి బాగా పొంగినాయి చూసారు కదా, అలా పొంగుతాయి అన్నమాట అండి, అందుకే పలచగా వేసుకోవాలి ఇది. ఓకే, ఇంకా ఇలా వేగాక తీసేసుకుంటున్నానండి. చూసారా మంచి కలర్ వస్తాయి, చిన్న మంటలో పెట్టుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇవి పిల్లలు బాగా ఇష్టపడతారండి. చూసారు కదా నేను ఎలా తయారు చేశాను, మీరు కూడా అలా ప్రిపేర్ చేసుకుని నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి. బాయ్ అండి.